మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ శోభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణమాసం, శుక్లపక్షం, ద్వాదశి తిథి, గురువారం. ఈరోజు మనమంతా ఓం నాగేశ్వరాయ నమః అని జపించాలి. ఇలా జపించడం వల్ల విదేశీయాన ప్రయత్నాల్లో కలిగే ఆటంకాల నుండి విముక్తి కలుగుతుంది. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సంతానం కలగని వారికి సంతానం కలుగుతుంది. మంచి మాట కార్యక్రమానికి స్వాగతం. తీయగా మాట్లాడేవారంతా మనవారు కాదు, కఠినంగా మాట్లాడేవారంతా మన శత్రువులు కాదు. అంటే కొందరు మొహమాటానికో తమ పబ్బం గడుపుకునేందుకో మనతో మంచిగా మాట్లాడతారు, కానీ మరికొందరు మన మంచిని కోరి చేదుగానే అయినా నిజాలని మాట్లాడతారు. నిజానికి వారే మనవారిని గమనించాలి, ఎందుకంటే వినడానికి ఆ మాటలు కాస్త కఠినంగా ఉన్నప్పటికీ వారు మన మంచినే కోరుతున్నారని గ్రహించాలి. చిన్న కథ కార్యక్రమానికి స్వాగతం. కొన్ని విషయాల్లో వాదించవచ్చా వాదించకూడదా అనే విషయాన్ని గ్రహించాలి. ఉదాహరణకు, ఎంతోమంది దేవుడు లేడని వాదిస్తుంటారు. అందుకు ఉదాహరణగా ఒక చిన్న కథను ఇప్పుడు చూద్దాం. పూర్వం ఒక క్షురకుడు దేవుడు లేడని వాదించేవాడు. అలా ఒకసారి తన వద్దకు క్షౌరం చేయించుకునేందుకు వచ్చిన వ్యక్తితో తన తల్లి అస్తమానం పూజలు చేస్తూ ఉంటుందని, నిజానికి దేవుడే ఉంటే ప్రపంచం ఇలా ఎందుకు ఉండేదని వాదించాడు. అందుకు అతడు తన క్షౌరం చేయించుకున్న తర్వాత వెళ్తుండగా ఒక పెద్ద మనిషి జుట్టు గడ్డం నెరసి ఉండడాన్ని చూసి అతడికి ఆలోచన కలిగింది. వెంటనే వెనక్కు వచ్చి ఆ యువకుడితో, అసలు ప్రపంచంలో క్షురకులనే వారే లేరు అన్నాడు. అందుకు ఆ యువకుడు, అదేంటండి, ఇందాక నేనే కదా మీకు క్షౌరం చేసింది అన్నాడు ఆశ్చర్యంగా. అప్పుడు ఆయన, అలాగైతే అక్కడ పెద్ద మనిషి జుట్టు గడ్డం నెరసి కూర్చున్నాడేంటి అని ప్రశ్నించాడు. అందుకు ఆ యువకుడు, ఆ పెద్ద మనిషి నా దగ్గరకు వస్తే నేను క్షౌరం చేస్తాను కదండి అన్నాడు. అప్పుడు ఆయన, కదా, అలాంటప్పుడు మనం దేవుడిని సైతం ఏదైనా వేడుకుంటే ఆయన ఉన్నాడా లేదా అనేది తెలుస్తుంది అనడంతో యువకుడికి జ్ఞానోదయమైంది. దివ్య పూజ కార్యక్రమానికి స్వాగతం. ఇంట్లోని దారిద్ర్యం దుఃఖం దూరమయ్యేందుకు ఈరోజు ఉదయాన్నే దుర్గాదేవి మినప్పిండితో చేసిన ప్రమిదల్లో దీపారాధన చేసి నల్లని మినుమలను ఆ దీపంలో వేయాలి. ఇలా అమ్మవారిని పూజిస్తే సత్ఫలితాలు కలుగుతాయి. వాస్తు పరిహారం కార్యక్రమానికి స్వాగతం. కొందరు కొన్ని దిశల్లో వీధిపోటు ఉంటే మంచిది అంటారు, కానీ నిజానికి ఏ దిశలోనూ వీధిపోటు మంచిది కాదు. ఒక్కో దిశలో వీధిపోటు ఉంటే ఒక్కో రకమైన నష్టం కలుగుతుంది. అందుకే ఏ దిశలోనూ వీధిపోటు లేకుండా చూసుకోవాలి. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఇంటికి వీధిపోటు ఉంటే కనుక ఇంట్లో శ్రీవాస్తు యంత్రాన్ని ఏర్పాటు చేసుకుంటే ఎటువంటి వాస్తు దోషాలైనా అవి దూరమవుతాయి. ఆయుర్క్షేమం కార్యక్రమానికి స్వాగతం. గురక ఊపిరికి సంబంధించిన సమస్యలతో పిల్లలు కానీ పెద్దలు కానీ బాధపడుతుంటే కనుక మోదుగ పువ్వును ఆవు పేడతో చేసిన పిడకతో నిప్పును రాజేసి అందులో వేసి ఇల్లంతా ధూపం వేయాలి. దీనివల్ల స్వచ్ఛమైన గాలి ఇల్లంతా ప్రవేశించి సత్ఫలితాలు కలుగుతాయి. యోగక్షేమం కార్యక్రమానికి స్వాగతం. మొండి బాకీలు వసూలై అప్పుల బాధ నుండి విముక్తి కలిగేందుకు ఈరోజు సాయంత్రం వినాయకుడిని లవంగాల మాలతో అలంకరించి ఎర్రని పుష్పాలతో పూజించాలి. గణపతి రుణ విమోచక స్తోత్రాన్ని పఠించి అటుకులు బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించాలి. సర్వే జన సుఖినోభవంతు. మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి, లింక్స్ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాము. అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు, శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 inches, ఇలా 9 inches, ఇలా 9 inches ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది, నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా, ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చెయ్యాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు పడుకుంటే చెడు కళ్ళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి.
లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాన్ని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరే ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడొకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి. ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8884445234 0406 8726 22